అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కోవిడ్ 19 కారణంగా 6 నెలల పాటు మూతపడింది. శరణ నవరాత్రుల ప్రారంభం రోజు ఎట్టకేలకు అరసవల్లి ఆలయం శనివారం ఉదయం 7 గంటలకు తెరుచుకుంది. కోవిడ్ అన్లాక్ 5 నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు దేవాలయాన్ని మళ్లీ ప్రారంభించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వి హరిసూరి ప్రకాష్ మీడియాతో చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. మార్చి 21వ తారీఖు లాక్డౌన్ విధించిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ జూన్ 8-9 తారీఖులో టైలర్ను చేసి జూన్ 10వ తారీఖున దర్శనాలు కల్పించడం ప్రారంభించింది. తర్వాత జూలై 20న దురదృష్టవశాత్తు అరసవల్లి గ్రామం రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్లోకి రావడంతో శ్రీయుత కలతగారి ఆదేశాల మేరకు భక్తులకు దర్శనాలు నిలిపేయడం జరిగింది. తిరిగి మళ్ళా ఈరోజు దసరా శరణారాధన సందర్భంగా ప్రారంభం రోజున ఈ కంటైన్మెంట్ జోన్ ఇవన్నీ ముగియటం వలన భక్తులకి తిరిగి దర్శనం కల్పించడం జరుగుతుంది. యథావిధిగా ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం తిరిగి 3:30 నుండి రాత్రి 7 గంటల వరకు భక్తులకి దర్శనం కల్పించబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా భక్తులు దర్శనానికి వచ్చేటువంటి భక్తులు తమ ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంది, జెరాక్స్ కాపీ అయినా సరే. అలాగే ఫస్ట్ దేవాలయాలు ఎంటర్ అయ్యేటప్పుడు థర్మల్గా అంతా పరీక్ష చేసి వారి శరీర ఉష్ణోగ్రతను బట్టి లోపలికి ప్రవేశించడం అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా వారు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి లోపలికి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టినటువంటి శానిటైజర్స్ తోటి చేతులు శుభ్రం చేసుకుని ఏ వస్తువు తాకకుండా దేవుడి దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి మళ్ళీ ఇళ్ళకెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంలో భక్తులకి తీర్థప్రసాదాలు కానీ అదేవిధంగా శటగోపం పెట్టడం కానీ జరగవు. భక్తులకి ఇంద్రపుష్కరంలో స్నానం చేయటము, అదేవిధంగా కేసు ఖండనశాల తలనీలాలు ఇవ్వటము ప్రస్తుతానికి నిలిపివేయబడింది. గణనీయంగా తగ్గిందని చెప్పి ఆలయం మూసివేయడం జరిగింది. భక్తుల ప్రవేశం లేకుండా జరిగింది. ఈరోజు ఈ నిజ ఆశ్వయుజ మాసంలో మొట్టమొదటి రోజు దేవీ నవరాత్రుల ప్రారంభంలో ఈరోజు దేవాలయం తెరిచి భక్తులందరికీ ప్రవేశం జరుగుతోంది. ఈ నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రి సందర్భంగా ఇవాళ చిత్తా నక్షత్రం అత్యద్భుతమైన రోజు, స్థిరవాసం శనివారం నాడు ఈ 7:30 గంటలకి స్వామివారి దర్శనానికి భక్తులందరికీ ప్రవేశం జరిగింది. ఇది ఉదయం 6:30 నుంచి సాయంకాలం 7:30 వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాం. అట్లాగే ఇది మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు ఏకాంతంగా ఉంటుంది, కాబట్టి అప్పుడు ప్రవేశం ఉండదు. 3:30 నుంచి మళ్ళీ సాయంకాలం 7:30 వరకు కూడా దేవాలయం తెరిచి ఉంటుంది, కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.